వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నా హెల్త్ అంతా కూడా చాలా బాగుందండి. చాలా మంది కూడా అడుగుతున్నారు. సో ఈరోజు సండే కదా, అందరూ ఏం చేసుకున్నారు తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో, అసలు ఏం స్పెషల్స్ చేస్తున్నారని చెప్పి. సో ఈరోజు సండే కదా, నేను కూడా మా ఇంట్లో వచ్చేసి ఫిష్ కర్రీ చేశానండి. సో ఇప్పుడు వచ్చేసి అసలు ఇలా ఎందుకు రెడీ అయ్యింది అక్క అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ ఈరోజు ఒక చిన్న ఫోటోషూట్ అనేది ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో అందుకే నేను ఇలాగా ఎప్పుడూ రెడీ అయ్యే విధంగా కాకుండా కొంచెం స్పెషల్గా కొంచెం వెరైటీగా రెడీ అవ్వాలి కదా, సో అందుకే ఇలా రెడీ అయ్యాను. నేను మీతో వచ్చి మళ్ళీ మాట్లాడతానండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లాగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో ఏం షేర్ చేస్తానంటే, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశానండి, అది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్గా ఉందండి. అసలు మీరు చూస్తే, ఐ మీన్ చూస్తేనే మీకు నోరుడుతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఫిష్ కర్రీ మీరు చూసి వచ్చిన తర్వాత నేను మీతో వచ్చేసి మళ్ళీ మాట్లాడతాను. ఏం మాట్లాడతాను అనుకుంటున్నారా? నన్ను చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ గురించి అడిగారు, నెక్స్ట్ ఈ నోస్ రింగ్ గురించి అడిగారు, ఈ శారీ గురించి, హిప్ బెల్ట్ గురించి, వీటన్నిటి గురించి అడిగారు అనమాట. సో అవి ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, పూర్తిగా డీటెయిల్గా షేర్ చేస్తాను మీకు. సో అంతలోపు మీరు అది చూసి వచ్చేయండి. నేను ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకుంటాను, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో వచ్చి నేను మాట్లాడతానండి. సో నేను ఎలా ఉన్నాను అనేది తప్పకుండా చెప్పండి. సుమి, నాకైతే కామెంట్ సెక్షన్లో కొంచెం బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. సో నాలో నేను అనుకుంటున్నాను అనమాట. సో మీరు చెప్పండి ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు బ్లాగ్లోకి మనం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఫిష్ పీసెస్. ఎప్పుడైనా కానీ ఫిష్ పీసెస్ని పెరుగు లేకపోతే మజ్జిగ, ఇంకా వచ్చేసి పసుపు, తర్వాత ఉప్పు వేసేసి కనుక క్లీన్ చేసుకుంటే అస్సలకి స్మెల్ రావండి, చాలా బాగుంటాయన్నమాట. నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఉప్పు కారం పట్టించి పెట్టుకోవాలన్నమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక వెడల్పాటు గిన్నె తీసుకోండి మంచిగా. ఇవి వచ్చేసి కిలో చేపలండి. దీంట్లో వచ్చేసి నేను ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా మసాజ్ చేయాలన్నమాట. ముక్కలకి మంచిగా కలిపేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి ఈ విధంగా. కానీ ఎప్పుడైనా కానీ ఫిష్ తీసుకుంటున్నప్పుడు తలకాయ మాత్రం తెచ్చుకోండి. మీరు తిన్నా తినకపోయినా తలకాయ తెచ్చుకుంటే ఫిష్ కర్రీకి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మేమైతే తినమండి మా ఇంట్లో, అయినా కానీ మా వారు తీసుకొస్తారు, ఎందుకంటే కర్రీ అనేది మంచిగా టేస్ట్గా వస్తుంది అని చెప్పి. సో ఈ విధంగా కలుపుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక గంట సేపు పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి, అరగంట సేపు పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం అన్నమాట. సో చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కానీ ముక్కలకి ఈ విధంగా ముందుగానే ఇది దీంట్లోనే కాదండి, మీరు చికెన్లో అయినా మటన్లో అయినా మంచిగా మీకు ముక్కలు తొందరగా ఉడకాలనుకోండి, చక్కగా అలా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుందని చూడండి. సో ఈ విధంగా వెడల్పాటి గిన్నె పెట్టేసుకోండి ఫిష్ కర్రీకి. సరిపడినంత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని మంచిగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ ఎంత మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయితే అంత బాగుంటుంది. సో ఈలోపు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. ఇంకైతే నేనేమీ యాడ్ చేయట్లేదన్నమాట, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి టొమాటోలు యాడ్ చేశాను. టొమాటోలు కూడా మంచిగా వేయించేసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసే. ఇక్కడ చూస్తున్నారు కదండి ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి టొమాటో చక్కగా మనకి మగ్గిపోయాయన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగానే మసాలా పట్టించి, అంటే మసాలా అంటే ఉప్పు కారం పట్టించి పెట్టించిన చికెన్ ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి. సో నేను మధ్యలో చికెన్ పీసెస్, అంటే సారీ అండి, నేను ఫ్లోలో చెప్పేస్తాను అనమాట, ఎక్కువగా చికెన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఫిష్ పీసెస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. గంట సేపు ఉంచానండి నేనైతే, మా వారు తెచ్చిన వెంటనే కడిగేసి ఉప్పు కారం పట్టించి పెట్టాను అనమాట. సో ఈ విధంగా ఉంచుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి. ముక్క మీరు తినే ప్రతి చిన్న ముక్క కూడా మంచిగా ఉప్పు కారం పట్టి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని చిన్నగా
ముక్కలు అనేవి చిదరకుండా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుందండి. సో కలుపుకొని మూత పెట్టేసుకోండి, జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. సో అలా మూత పెట్టేసుకున్న తర్వాత నేను రోట్లో దంచుతున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి నేను యాడ్ చేసేస్తాను ఇప్పుడు. ఎంతైనా అప్పటికప్పుడు దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను రోట్లో దంచుతాను, ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను చూడండి. ముక్కలు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇంకా నేను దీంట్లోకి వచ్చేసి ఏమి యాడ్ చేయలేదన్నమాట. మనం ముందుగానే యాడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా కారం ఉప్పు పసుపు, వాటి వల్ల ముక్కలు ఇంత కలర్ వచ్చేసాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకొని వేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముందుగానే మీరు నిమ్మకాయ సారీ పులుపుగా ఉండడానికి మనకి చింతపండు రసం అనేది పోసుకోవాల్సి ఉంటుంది. సో చింతపండు నేను ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్నానండి. సో ఆ నానపెట్టిన చింతపండు రసం అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో సడన్గా అప్పటికప్పుడు కొన్ని గుత్తురావండి, గుత్తురానివి ఇలా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట, పులుపు అని నిమ్మకాయ అని సంథింగ్ ఇలాగా. సో దీంట్లోకి వచ్చేసి మామిడికాయ యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది, అంటే బాగా పులుపుగా ఉన్న మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ చేపల కూర సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మొత్తము నిమ్మకాయ సారీ చింతపండు వాటర్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు మాత్రం ఒక నిమ్మకాయ సైజు, పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజులో అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ పులుపు అయిపోతుంది అన్నమాట. సో ఇంక ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కారం, సరిపడినంత కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అటు ఇటు కాలు తిప్పేసి మూత పెట్టేసి చక్కగా దీన్ని కాసేపు అలా ఒక 20 మినిట్స్ కనుక మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక మగ్గించుకున్నట్లయితే, అంటే మీకు గుర్తేందంటే ఈ పులుసు మంచిగా మనకి చిక్కబడాలండి, చిక్కబడేంత వరకు మీరు మగ్గించేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు దీన్ని మీరు కదిలించాల్సిన అవసరం అయితే అసలుకి ఏమీ లేదన్నమాట. సో ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను, మూత పెట్టేసిన తర్వాత మగ్గించేస్తున్నాను, ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వరకు పులుసు అనేవి దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదండి, గరం మసాలా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అసలు మర్చిపోవద్దు గరం మసాలా మాత్రం. సో ఇంతే, దీంట్లో అయితే ఇంక మనం ఇంకేం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంతే, ఇంకేమీ వద్దన్నమాట. సో ఈ విధంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం కాలు తిప్పేసేయండి. మీరు ఎక్కువగా గెరిట పెట్టి తిప్పకండి, ఎందుకంటే ముక్కలు అనేవి చిదిరైపోతాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పుదీనా అనేది చాలా స్పెషల్ అండి మనకి ఫిష్ కర్రీలో. పుదీనా కూడా ఈ విధంగా మీరు వేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా పుదీనా కూడా యాడ్ చేసేసాను. పుదీనా కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రెష్ పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఈ పులుసు అనేది మీరు తినడానికి వీలుగా దగ్గర పడేంత వరకు మీరు ఉడికించేసుకోవాల్సి ఉంటుందండి. సో ఉడికించిన తర్వాత చూడండి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో, సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంత బాగుందా అని అంటారు మీరు కూడా. సో మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. సో అదన్నమాట విషయం. ఇక్కడ చూడొచ్చు చాలా దగ్గరకు పడిపోయిందండి, చాలా అంటే చాలా దగ్గరకు పడిపోయింది. ఇంక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి చక్కగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే ఇంక అయిపోతుంది అన్నమాట. ఇంకా మీరు స్టవ్ కూడా కట్టేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి, ప్రతి ముక్క కూడా ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి. సో ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో తప్పకుండా చూడండి, నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఈ సండే ఇంకా కాదు కాబట్టి రేపు వచ్చే సండే ఇలాంటి ఫిష్ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో అది కొత్తిమీర వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకా అద్దిరిపోతుంది మామూలుగా కాకుండా. సో చూసారు కదా, ఇప్పుడు నేను ముక్క చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో. ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి, చాలా చిన్నగా తీయాల్సి ఉంటుంది, లేకపోతే మనకి చిదిరైపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా ఒక ముక్క దీవే రెండో ముక్క కూడా తీస్తాను, కొంచెం చిదిరైంది ఇదండి. సో కర్రీ బాగుంది కదండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, సూపర్ టేస్ట్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదన్నమాట కర్రీ. సో ఆ ముక్కలు కూడా మనకి మంచిగా ఉడికిపోతాయండి, అసలుకి చూసారా పులుసు కూడా చాలా దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకరోజు ఆక్కనక తిన్నట్లయితే, ఒక పూట ఆక్కనక తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే సరే తిను.
సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము నేను మీతో అవి షేర్ చేసేస్తాను, పదండి. సో చూస్తారు కదా ఎలా ఉంది ఫిష్ కర్రీ, తప్పకుండా చెప్పండి. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా నేను ఈ జ్యువెలరీ శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి. సో నేను వచ్చేసి రాఘవ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. సో వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాళ్ళ దగ్గర వచ్చేసి జ్యువెలరీ ఉంటుంది, శారీస్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి. వెడ్డింగ్కి సంబంధించినవి అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇంకా వచ్చేసి పెళ్ళిలో చాలామంది కూడా వడ్డాణం 1 కిలో, నెక్స్ట్ జ్యువెలరీ సెట్స్ కాంబోలో తీసుకోవాలనుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు. నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి సరే సరే పడుతూ అది బొమ్మలు ఎవరు ఆపేస్తున్నారంట, వెళ్ళి చూడుకో కదిలించుకో. సో నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను కట్టుకున్న శారీ అయితే ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, అందుకే తీసుకున్నాను అనమాట. లేకపోతే నేను అస్సలు ఇలాంటి శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేయనండి. అంటే నేను ఎప్పుడూ ఇలాంటి శారీ కట్టుకోలేదు, ఇలాగా ఈ కలర్ కాంబినేషన్లో శారీ కానీ డ్రెస్ కానీ నేను వేసుకోలేదు అనమాట. సో అందుకు నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఈ హెబ్బెల్కి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా అసలుకి. సో ఈ శారీకి ముఖ్యంగా అందం వచ్చింది ఈ హెబ్బెల్ట్ వల్లే అండి. చాలా బాగుంది శారీ అయితే, లైట్ వెయిట్ అనమాట. నేను తన దగ్గర తీసుకున్న ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి. వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి వెరైటీస్ శారీస్ అన్నీ ఉన్నాయి, జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 1 బై 1 షేర్ చేస్తాను తన దగ్గర ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి. వాటి ప్రైజెస్ కూడా వచ్చేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తూ ఉంటానండి. సో మీరు చూసుకోండి, మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను కాబట్టి ఒకసారి లింక్లో కనుక జాయిన్ అయిపోయినట్లయితే కంపల్సరీగా ఒక స్క్రీన్ షాట్ తీసి పెడితే సో వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి, మనకి ఆన్లైన్లో మనీ పే చేస్తే ఉంటుందన్నమాట. మనీ పే చేస్తే మనకి నేరుగా ప్రొడక్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే అలాంటిది ఏమీ ఉండదు, హ్యాపీగా. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర వచ్చేసి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ 1 బై 1 షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎంట్రన్స్లోనే చూస్తుంటారు చాలా బాగుంది ఈ శారీ అని అనుకొని కూడా ఉంటారు కదండి. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా స్పెషల్ అనిపించి తీసుకున్నానండి. శారీ మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్లౌజ్కి వచ్చేసి ఫుల్గా వర్క్ వచ్చేసింది, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చేసింది. ఇవి వచ్చేసి నేను కుట్టించానండి, ఇది నేను ఎప్పుడో మీకు షేర్ చేయాల్సింది. బట్ బ్లౌజ్ కుట్టించాలి కదా, బ్లౌజ్ కుట్టిస్తేనే మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని చెప్పి. సో నేను బ్లౌజ్ అలాగా కుట్టించాలని చెప్పి డిలే చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు ఎప్పుడో రావాల్సింది లేకపోతే. సో హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వర్క్ వచ్చేసింది. ఇది శారీలో వచ్చిన బ్లౌజే అండి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇవి నేను పెట్టించుకున్నాను అనమాట ఎక్స్ట్రా బయట టైలర్ దగ్గర. సో ఈ హెబ్ బెల్ట్ అనమాట, ఇది చాలా స్పెషల్ అండి. ఇది నేను ఆల్రెడీ మొన్న షేర్ చేశాను కదా, మనకి ఇక్కడ కాసులు వస్తాయన్నమాట, కాసుల పేరు లాగా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కాసులు వచ్చేస్తాయి. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. శారీ అయితే చాలా సాఫ్ట్ అండి, అసలుకి ఎంత సాఫ్ట్ అంటే ఇది చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట శారీ. తప్పకుండా మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ శారీ అంత బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో పింక్ ఉంది, రెడ్ ఉంది, మెరూన్ ఉంది, వైట్ ఉంది, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో నాకు ఇలా నాకు ఈ కలర్ కాంబినేషన్లో లేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో ఎలా ఉంది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి మర్చిపోకుండా, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నేను తన దగ్గర తీసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, నేను మెల్లో వేసుకున్నాను కదండి. స్టెప్స్ 1, 2, 3 స్టెప్స్ ఒక నెక్లెస్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, అసలుకి చాలా మంది కూడా దీని గురించి అడిగారు. ఇది ఏంటంటే మనకి సీజెట్స్ ఉంటాయి కదండి, సేమ్ అట్లానే వచ్చింది. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఉంటాయన్నమాట, వైట్, రెడ్ మెరూన్ స్టోన్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా. సో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని ప్రైస్ కూడా ఇక్కడ నేను పెడతాను, మీరు చూసుకోండి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి, తన దగ్గర వచ్చేసి అన్ని రకాలు ఉంటాయన్నమాట. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. ఇది కూడా మీకు నచ్చినట్లయితే ఒక్క స్క్రీన్ షాట్ తీసి కనుక తనకు కనుక పెట్టినట్లయితే మీకు తను రిప్లై అనేది ఇస్తారనమాట, మీరు చక్కగా కొనుక్కోవచ్చండి. బట్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, ఇది ఒక్కటి పెట్టుకోగానే చూడండి
ఉంది, నెక్కి ఇంకేమీ అవసరం లేదు, చాలా బాగుంది, ఇంకా మనం హారం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, అంత బాగుంది కదా నిజంగా. సో సేమ్ అట్లానే నాకు కూడా అనిపించి, అంటే నేను ఫోటోలో చూసిన దానికంటే విడిగా చూస్తే ఇంకా బాగుందన్నమాట. సేమ్ గోల్డ్ గోల్డ్ ఇలాంటిది మనం గోల్డ్ది దీనికి పక్కన పెట్టామనుకోండి, ఇదే అన్నిటికంటే ఇదే బాగుంటుంది అనమాట. దానికి దీనికి ఏ మాత్రం తేడా ఉండదండి, అంత బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందాక నుంచి నేను పెట్టుకొని చూసుకుంటున్నాను వీడియోలో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి ముక్కు పుడక అండి, చాలా బాగుంది అసలుకి. నేను అమ్మ ఇంత పెద్దది కొనుక్కుంటున్నాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకున్నాను, కానీ బట్ చాలా బాగుంది. కది తెచ్చుకోండి అమ్మ, కది తెచ్చుకోండి. సో ఇది అన్నిటికంటే హైలైట్ అయిపోయిందని చెప్పొచ్చండి, చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఈ ముక్కు పుడక. సో దీని ప్రైస్ వచ్చేసి 380 రూపీస్, బట్ నాకు చాలా బాగా నచ్చిందండి. గగన్ లే నా డ్రెస్ మీద లే. సో పిల్లల సంగతి తెలిసిందే కదా. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి, మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. తను అడగండి ఇంకేం కలర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి తను మీకు పెడతారు. ఇక్కడ ఈ ముక్కు పొడికి అయితే నేను 3 కలర్ కాంబినేషన్ వైట్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకైతే. సో కరెక్ట్గా సరిపోయింది, కొంచెం నాది పెద్ద ఫేస్ కదా, సో అందుకు కరెక్ట్గా సరిపోయిందని నేను అనుకున్నానండి. సో బట్ ఈ శారీ మీద కాకపోయినా కానీ ఏ శారీ మీదకైనా, అంటే పట్టు శారీ మీదకి మీరు కొంచెం హెవీగా రెడీ అయిన దాని మీదకైతే ఇది చాలా బాగుంటుందండి. సో తప్పకుండా అస్సలు మర్చిపోవద్దు దీన్ని తీసుకోవడం. సో ఇదన్నమాట నేను తీసుకుంది. సో ఫైనల్గా వచ్చేసి నేను తీసుకోవటం అండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా బటన్స్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా బటన్స్ ఇచ్చితే 3x4 హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, బట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికైతే బాగుంది. సరే సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది. డ్రెస్ అయితే మోకాలు కిందకు వచ్చిందండి, అంటే చాలా డీసెంట్గా ఉందన్నమాట. దీని కిందకు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, అంటే ఇది ప్లాజో టైప్లో కాదు. సో ప్లాజో అంత లూజ్గా ఏం లేదు, కొంచెం టైట్గానే అనిపించింది. ఇది వచ్చేసి ఫుల్ కాటన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి కూడా వచ్చేసి టైట్గా పెట్టుకోవడానికి. సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, నాకు కూడా ఇంతవరకు లేదు అని చెప్పి నేను తీసుకున్నా. సో ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఇక్కడ నేను ప్రైస్ పెడతాను మీరు చూసుకోండి. ఇదే కాదు ఇంకా దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు నేను చూపించిన డ్రెస్లో కూడాను. సో నేను తన దగ్గర తీసుకున్నా అయితే ఇవే అండి. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. సో నా షాపింగ్ ఎలా ఉంది కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలండి, కొంచెం ఎప్పుడు చేసే రొటీన్ కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది కదా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే బాయ్ గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.